స్వరూప గారు కరీంనగర్ నుంచి ఉత్తరాన్ని రాస్తున్నారండి. ఆలయం నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకూడదా అని అడుగుతున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం. ఆలయానికి దేనికి వెళుతున్నాము? అందులో ఉన్నటువంటి దేవత దర్శనం చేసుకుని వారి శక్తిని మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడానికి, అంటే వారి శక్తిని మన శరీరంలో ప్రవేశపెట్టడానికి వెళుతున్నాం. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ముందు ప్రదక్షిణ చేయాలి, భక్తితో యథాశక్తిగా స్తోత్రం చేయాలి. వీలుంటే ఏదైనా నైవేద్యానికి ఫలం లాంటిది ఇవ్వాలి, నారికేళం లాంటివి, కొబ్బరికాయ లాంటివి. ఆ తర్వాత ప్రసాదం తీసుకుని అక్కడ కాసేపు కూర్చుని రావాలి. ఆ గుళ్ళో మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లేక గుడిలో కాసేపు కూర్చున్నప్పుడు ఆ గుడిలో ఉన్న రజస్సు ఉందే, రజస్సు అంటే ధూళి, సహజంగా దుమ్ము ఉంటుందిగా లోపల, అది మన కాళ్ళకు అంటుకుంటుంది. ఆ ధూళి మన ఇంట్లో పడితే ఇల్లు పవిత్రం అవుతుంది. అందుకని ఆలయానికి వెళ్ళాక మళ్ళీ ఆ పాదంతో నీవు నీ ఇంట్లో అడుగుపెట్టు, కాళ్ళు కడుక్కోకు. కడుక్కుంటే ఆ ఆలయ పాదధూళి, ఆలయంలో ఉన్నటువంటి పవిత్రమైన ధూళి నీ ఇంట్లో ప్రవేశింపెట్టబడదు. దానివల్ల నీకు ప్రయోజనం లేదని పెద్దలు చెప్పారు. ఉదాహరణకి శివాలయానికి వెళ్ళాం, ప్రదక్షిణ చేశాం. ఆ శివాలయంలో ఎంతమంది మహానుభావులు అడుగుపెట్టారో, లేక దేవతలు కూడా అదృశ్య రూపంలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ పాదధూళితో పవిత్రమైన ప్రాంతంలో మనం అడుగుపెట్టాం. ఆ ధూళి మన కాలికి అంటుకుంది. ఆ కాలు మన ఇంట్లో పెట్టగానే ఈ దుమ్ము మన ఇంట్లో పడాలి. తద్వారా మన ఇంట్లో ఉన్న దోషాలన్నీ, వాస్తు దోషాలన్నీ తొలగుతాయి. కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళితేనే మనకి శుభం కలుగుతుంది, ఆ పాదరజస్సు ఇళ్లలో పడుతుంది, మన ఇల్లు పవిత్రమవుతుంది, అనేక వాస్తు దోషాలు కూడా